మనలో చాలామంది ఈ ఆర్థిక సమస్యలను ఫేస్ చేసి ఉంటారు. ఈ రోజుల్లో పేదవారు, మధ్యతరగతి వారు వారి వారి అవసరాల నిమిత్తం అప్పులు చేస్తూ ఉన్నారు. పేదవారు అయితే ప్రైవేట్ ఫైనాన్స్ వారి దగ్గర, అదే మధ్యతరగతి వారు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న అప్పులను తిరిగి సకాలంలో చెల్లించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అప్పుల బారి నుండి బయటపడాలంటే మీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టవద్దు. ప్రతి నెల మీకు వచ్చే ఆదాయంలో 10% పొదుపు చేసి ఏది అత్యవసరమో వాటినే కొనుగోలు చేయండి. ఎదుటివారి మెప్పు కోసమో లగ్జరీ కోసమో వృధా ఖర్చులు చేయవద్దు. మీరు కోరుకున్న ప్రతిదీ కొనటం కాదు, మీకేది అత్యవసరమో దానినే ముందుగా కొనుగోలు చేయండి. అప్పులు ఎక్కువయ్యాయని ఎవరు డిప్రెషన్కి లోనవ్వద్దు. ప్రతి ఒక్కరూ ఏదో అవసరానికి అప్పు చేస్తూనే ఉంటారు, అది చిన్నవారైనా పెద్దవారైనా. ఆకుకూరలు అమ్మే వ్యక్తి నుండి అనిల్ అంబానీ, కేఎఫ్సి అధినేత వరకు అందరూ అప్పులు చేసి ఈరోజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న వారే. అవసరానికి అప్పు చేయటం తప్పు కాదు, కానీ లగ్జరీ కోసం అప్పు చేయడం అనేది ఎంతమాత్రము కరెక్ట్ కాదు. అందుకే ఉన్నదానిలోనే సంతృప్తితో సంతోషంగా జీవిస్తే ఆ కిక్కే వేరబ్బా. మీరు అప్పుల బాధ నుండి బయటపడాలంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడమే కరెక్ట్ మార్గం. మీరు ఆదా చేసిన డబ్బుతో అవసరాలకు మీరు తీసుకున్న అధిక వడ్డీ రుణాలను ముందుగా క్లియర్ చేయండి. మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, అది హార్డ్ వర్క్ అయినా స్మార్ట్ వర్క్ అయినా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొంతమంది పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుడతారు, అటువంటి వారికి ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు, కానీ మధ్యతరగతి వారికి మాత్రం ఇవి తప్పవు. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గకుండా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మీరు గత జన్మలో చేసినటువంటి పాప ఫలితాలే దానికి కారణంగా భావించవచ్చు. దీర్ఘకాలికంగా వెంటాడుతున్న ఈ ఆర్థిక సమస్యలు మీ నుండి తొలగిపోవాలంటే చీమల పుట్టలో మీరు పంచదార వేసినట్లయితే వేల కొలది చీమలు అవి తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి. అప్పుడు మీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మేము కూడా మా జీవితంలో ఇలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది, చూడండి ఫలితం మీరే పొందుతారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నాతో డైరెక్ట్గా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మీరు సంప్రదించవచ్చు. నాకున్న అనుభవంతో మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వబడును. మీకు తెలుసో లేదో మీకున్న అన్ని రుణాలకు కలిపి ఒకే ఒక లోన్, డెట్ కన్సాలిడేషన్ లోన్ అని బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి. వాటికి కావలసిన డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకుంటే మీరు బ్యాంక్ మేనేజర్ని కలిసి ఆ రుణం తీసుకోవచ్చు. ప్లీజ్ డూ ఇట్ నౌ, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ అందరికీ ఆర్థిక స్వాతంత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ నాగేశ్వర్. థ్యాంక్ యూ.